ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీవారి అధ్యయనోత్సవాలు శ్రీ మలయప్ప స్వామి వారికి దివ్య ప్రబంధ పఠనంతో నీరాజనాలు కపిలతీర్థంలో లోక కళ్యాణార్థం మృత్యుంజయ హోమం ఆలయ ప్రాంగణంలో ఘనంగా పారాయణం జపం सुमधुर सोयगालतो परिमळिस्तुन्न इल वैकुंठं श्रीवारी सन्निधिलो आकट्टुकुंटुन्न पुष्पालंकणलु श्रीरंगनाथुडिगा रामचंद्रुडि दिव्य दर्शनं भद्राचलंलो मंगलकरंगा अध्ययनोत्सवालु आयुर आरोग्यालनु कोरुतू टीटीडी आध्वर्यंलो बृहत्तर क्रतुवु నాదమీరాజన వేదికపై భగవద్గీత పారాయణ యజ్ఞం ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ధనుర్మాసంలో ఈ అధ్యయనోత్సవాలను విశేషంగా నిర్వహిస్తుంది ఉత్సవాల్లో భాగంగా శ్రీవారికి రాపత్తు ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సకల స్వర్ణాభరణాలు వర్ణమయ సుగంధ పుష్పాలతో రమణీయంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు టిటిడి పెద్దజయ స్వామి చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధంలోని పాసురాలను పఠించారు ఆపే స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించారు తిరుపతి కపిలతీర్థంలో గురువారం మహా మృత్యుంజయ హోమం వేదోక్తంగా జరిగింది శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం జనవరి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా నేటి ఉదయం వేద పండితులు సంకల్పం పారాయణం జపం దశాంశం తదితర క్రతువులతో హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు పుష్ప మండపంగా వినితుకెక్కిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నిలవైన తిరుమల దివ్య క్షేత్రం పుష్ప రమణీయతలతో భక్తులకు ఆహ్లాదభరిత ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని కలిగిస్తోంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిటిడి భక్తులకు 10 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించిన విషయం విదితమే ఈ క్రమంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని మహాద్వార గోపురాలను ఇతర మండపాలను ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సుగంధభరిత పుష్పమాలలతో రమణీయంగా అలంకరించారు ఆలయానికి చేరుకోగానే గరుత్మంతుడిపై కొలువు తీరిన లక్ష్మీ నారాయణులు ఆ పక్కనే శంఖచక్ర తిరునామాలు అందంగా ఆహ్వానం పలుకుతాయి ఇక ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన మండపాలకు నలువైపులా అలంకరించిన పూమాలల తోరణాలు శ్రీనివాసుడి ఉత్సవ సోయగాన్ని కొత్తగా ఆవిష్కరిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అలాగే ధ్వజస్తంభం బలిపీఠం మండపాలపై అందంగా ఒదిగిపోయిన వివిధ రకాల సంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్స్ తో కూడిన విభిన్న నమూనాలు మనలోని భక్తిని మరింత రంజింపచేస్తూ ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి ఇల వైకుంఠం తిరుమల శ్రీవారి దివ్య ప్రాంగణంలో ఎటువైపు చూసినా రంగురంగుల వర్ణకాంతల సుమధుర పరిమళాలతో మనసుకు హాయి గొలిపే పుష్పాలంకరణ శోభ శ్రీ వెంకటేశ్వరుడిపై మనకున్న భక్తి భావాన్ని ద్విగుణీకృతం చేస్తోంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం టిటిడి పెద్దజయ స్వామి శ్రీ శటగోప రామనుజ జయ స్వామి దర్శించుకున్నారు పెద్దజయ స్వామి 70 వసంతాలను పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద మర్యాదలను నిర్వహించింది పాత అన్నదాన భవనం పక్కన కల రావి చెట్టు వద్ద అధికారులు అర్చకులు పెద్దజయ స్వామికి మంగళ వాయిద్యాలతో సాదరంగా స్వాగతం పలికారు శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధి వద్ద శ్రీవారి ఆలయం నుంచి పల్లకిలో తీసుకువచ్చిన సటారీతో పెద్దజయ స్వామికి టిటిడిఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి సివిఎస్ఓ గోపీనాథ్ చెట్టి ఆలయ అర్చకులు సటారీ మర్యాదలను నిర్వహించారు అనంతరం శ్రీవారి ఆలయానికి పెద్దజయ స్వామి చిన్నజయ స్వామి పరివారంతో చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పెద్దజయ స్వామికి శ్రీవారి శేష వస్త్రాన్ని అందజేశారు మదే రామానుజాయ నమః తిరునక్షత్ర మహోత్సవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పెద్దజయ గారి స్వామికి ఏర్పడిన మర్యాదలన్నీ చేపించారు నిత్యశ్రీ నిత్యమంగళం పెద్దజయ గారి వారికి పుట్టినరోజు తిరునక్షత్రం చెప్తారు వైష్ణవ సంప్రదాయంలో ఆయన కైంకర్యం చేసే సంవత్సరం తిరుమల దేవస్థానం యువ గారు జయవ గారు అందరు దగ్గర ఉండి మర్యాద చేసి చేర్పించిన వాళ్ళు చాలా సంతోషం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం
భద్రాద్రి రామయ్య సన్నిధి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలతో సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి అలంకణలో వేంచేపు చేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామివారిని ఒక తిరుచుపై వేరొక తిరుచుపై ఆళ్వార్లను కొలుతీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి చిత్రకూట మండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ఆళ్వార్లకు దివ్య ప్రబంధంతో ఆస్థానం నిర్వహించి హారతులు అందజేశారు. భగవంతుడే స్వయంగా భక్తుడికి ఉపదేశించిన పరమ పావన అక్షరామృతం భగవద్గీత, సకల వేదాల సారాంశాన్ని నిక్షిప్తం చేసుకున్న పరమ పావన భగవద్గీతను పఠించడం జన్మజన్మల పుణ్యభాగ్యం. అటువంటి భాగ్యాన్ని దేవదేవుడి ఆశీస్సులతో అందరికీ అందించాలనే సత్సంకల్పంతో తిరుమలలో నిత్యగీత పారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ మహాకృతువులో భాగంగా గురువారం జాతీయ సాంస్కృత విద్యాలయం అధ్యాపకులు కుప్పా విశ్వనాథ శర్మ చతుర్థ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన శ్రీకృష్ణ ముద్దుగారే యశోద అనే అన్నమయ్య కీర్తనను రమ్యంగా ఆలపించారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, మంగళ శాసనాలను పఠించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ నెలవైన ఇంద్రకీలాద్రి ఆరుద్రోత్సవ వేడుకలతో ప్రకాశించింది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామివారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ విఘ్నేశ్వరుడి సహితంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సకలాభరణ భూషితంగా పల్లకీపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పల్లకి ఉత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఇటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దివ్య ప్రాంగణం ధనుర్మాసోత్సవాలతో పరిమళిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నమ్మాళ్వార్ల పరమపదోత్సవాన్ని వేడుకగా జరిపారు. దేవేరుల సమేతంగా వేణుగోపాలుడి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా వేంచేపు చేశారు. ఆపై ఆళ్వార్లను స్వామివారికి ఎదురుగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా దివ్య ప్రబంధ పఠనాదులతో పరమపదోత్సవాన్ని పూర్తి చేశారు. నెల్లూరు నగరంలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా శ్రీ శివకామ సుందరి సమేతంగా నటరాజస్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలతో ఆలయంలోని ఉత్తరద్వారం వద్ద కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నగరోత్సవం కోలాహలంగా జరిగింది. ఇక నెల్లూరు జిల్లా వేదగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి గిరి ప్రదక్షిణ ఉత్సవం సంప్రదాయబద్దంగా జరిగింది. ఏటా మార్గశిర పౌర్ణమికి గిరి ప్రదక్షిణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉభయ దేవరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాలతో గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని నిర్వహించారు. అలాగే శివముక్కోటి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు శ్రీ ఆది పరమేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేకోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. ఇటు కావలి పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత పరమేశ్వరుడి దివ్యమూర్తులను రత్నాభరణాలతో దేదీప్యమానంగా ఉత్తర ద్వారం వద్ద వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-77-77-77-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామం అధ్యయనోత్సవాలతో శోభిల్లుతోంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరి ఉత్సవాలను ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు. అలాగే స్వామి అమ్మవార్లకు అభిముఖంగా ఆళ్వార్లను కొలువు తీర్చి దివ్య ప్రబంధ పఠనం పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు.
अलागे संतोष नगर लोनी श्री पद्मावती गोदा समेत वेंकटेश्वर स्वामीवारी आलयंलो धनुर्मास उत्सवालु शास्त्रोक्तंगा कोनसागुतुन्नायि। ई संदर्भंगा आलय प्रांगणंलो निर्वहिंचिन तिरुप्पावी सदस्सुलो पलुवुरु भागवतोत्तमुलु पाल्गोन्नारु। ఆండాళ్ అమ్మవారు శ్రీకృష్ణ భగవాన్ను స్తుతించిన తిరుప్పావే పాసురాలను వీణులు వినుగా పఠించారు। అనంతపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి। ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవను ఘనంగా నిర్వహించారు। గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను వెండి కవచం పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు। ఆపై ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా కొలుతీర్చి తిరుప్పావే పాసురాలతో పూజలు జరిపారు। అనంతరం పులిహోర రాశితో తిరుప్పావడ సేవను ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు। నంద్యాలలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం మంగళకరంగా జరిగింది। మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ భక్తి రసభరిత క్రతువులు భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు। ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పలు రకాల క్రతువులతో కలశ స్థాపన కలశారాధన నవగ్రహ ప్రార్థనలతో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు। భక్తులు దంపతి సమేతంగా యథావిధిగా వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు। కడప నగరం ఆకుల వీధిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవం ఘనంగా జరిగింది। అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ముందుగా పంచామృతాలతో అభిషేకాలను జరిపారు। అనంతరం విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి అన్నంతో అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు। ఆపై పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు। ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలలో అతి పెద్ద వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తిరుమల దివ్య క్షేత్రం। శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలు ఉత్సవాలు ఊరేగింపులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు। వైఖానస ఆగమాన్ని ప్రపంచానికి అందజేసిన మహానుభావుడు విఘ్నస మహర్షి। తిరుమలలోని వైఖానస ఆశ్రమం ఆధ్వర్యంలో ఉత్తర మాడవీధిలోని విఘ్నస మహర్షి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తారు। ఆ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్। సమస్త సృష్టిలోని ప్రతి జీవి పరమాత్మ తత్వాన్ని పొందాలంటే యుగ యుగాలుగా కొన్ని ప్రామాణికాలను మన పూర్వీకులు సూచించారు। ఆ ప్రకారం కృతయుగంలో వేద మార్గాన్ని త్రేతాయుగంలో ధర్మ శాసనాలను అనుసరించారు। ఇక ద్వాపర యుగంలో పురాణాలను ప్రమాణంగా తీసుకున్నారు। అలాగే కలియుగంలో ఆగమ శాస్త్రాలు ప్రధాన భక్తి సాధనాలుగా మారాయి। ఈ క్రమంలోనే ఆశవాంగ్మయం వేద మార్గం ధర్మ మార్గం పురాణ మార్గం ఆగమ మార్గాలను ఉపదేశిస్తోంది। అలాగే సమాజ ఉన్నతికి తద్వారా మానవ వికాసానికి దోహదపడే ఆలయాల వ్యవస్థకు రూపకల్పన చేసి ఆ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఆగమ మార్గాన్ని ప్రవేశపెట్టారు। ఈ పరిణామ క్రమంలోంచి ఆవిర్భవించినవే పంచమూర్తుల అర్చన। కృతయుగంలో ప్రతి నిత్యం ఐదు అగ్నికుండాలతో అవిచ్ఛిన్నంగా హోమాలు జరిగేవి। అందుకు ప్రతీకగానే కలియుగంలో ఆగమ శాస్త్రం ప్రతి ఆలయంలో ఐదు మూర్తులతో అర్చనలను ఉపదేశించింది। హోమం ద్వారా ప్రకృతి శాంతించి శుభ సంకేతాలను ప్రపంచానికి అందిస్తే నేడు ఆగమ మార్గంలో భగవంతుడికి నిర్వహించే వివిధ రకాల కైంకర్యాలు వైదిక క్రతువులు పంచభూత శాంతివంతమై సుభిక్షాన్ని ప్రతిఫలిస్తున్నాయి। ఇలా యజ్ఞభూమి అయిన భరత భూమి భగవంతుడిని ఆరాధించడానికి ఆగమ భూమిగా పరివర్తన చెంది లోకశాంతికి హేతువుగా మారింది। ఇక ఆగమాలు కలియుగంలో వేద ప్రక్రియలకు ప్రతిరూపాలుగా ఆవిర్భవించి యుగారంభం నుంచే ఆవిర్భవించిన భారతీయ సంస్కృతికి ఆలవాలమైన ఆలయాలకు మూలభూతాలై మన సంస్కృతి సంప్రదాయాల పరివ్యాప్తికి కారకాలవుతున్నాయి। ఈ ఆగమాలు అనేక విధాలు, దేవతా ప్రాధాన్యత బట్టి వైష్ణవ ఆగమాలు శైవాగమాలు శాక్తేయ ఆగమాలు కౌమార ఆగమాలుగా ఉన్నాయి। విష్ణువు పరదైవంగా ఉండేది వైష్ణవ ఆగమం, విష్ణువు యొక్క అర్చననే మోక్ష మార్గమని వైకుంఠ ప్రాప్తియే అందుకు ప్రతిఫలమని ఈ ఆగమ ప్రధాన ఉపదేశం। ఈ వైష్ణవ ఆగమం రెండు రకాలు, వైఖానస ఆగమం పాంచరాత్ర ఆగమం। వైఖానస ఆగమం వైకుంఠం నుంచి తిరుమల గిరులపై అడుగిడిన శ్రీ వెంకటేశ్వరుడి మనోఫలమే వైఖానస ఆగమం।
స్వయంగా బ్రహ్మదేవుడే విష్ణువు ఆంతర్యాన్ని గ్రహించి ఆ స్వామి ఆరాధన ఎలా ఉండాలో విఖన సమహర్షి రూపంలో ఉద్భవించి లోకానికి అందించిన పరమ మూలమంత్రమే ఈ వైఖానస ఆగమం. శంఖు చక్రాలు త్రిదండం ధరించిన విఖన సమహర్షి నైమిసారణ్యంలో వన రూపంలో వనమాలిగా కొలువైన శ్రీ మహావిష్ణువు ద్వారా సూక్ష్మంగా వైఖానస సూత్రాలను గ్రహించి తరువాతి తరాలకు మార్గాన్ని సుగమం చేశాడు. అందుకే ఈయనకు జితేంద్రియుడు అనే పేరు కూడా ఉంది. ఇక విష్ణు వ్యక్తమైన వైఖానస మూల సూత్రాలను ఆధారం చేసుకుని విఖనస మహాముని వేదోక్తంగా యజ్ఞ యాగాదులకు అనుగుణంగా వేదమంత్రాలతో కూడిన ఒక దివ్య భవ్యమైన మార్గంలో ఆగమాన్ని రూపకల్పన చేసి ఆ ఆగమాన్ని తన శిష్యులైన భృగు, మరీచి, అత్రి, కశ్యప మహర్షులకు ఉపదేశించాడు. అనంతరం తానే ఈ ఆగమానికి మూలకర్తగా ఉండి వెంకటాద్రి నిలయుడైన శ్రీనివాసుడి చెంత షట్కారాలతో పూజాదికాలు జరిపాడు. ఇక విఖనస మహర్షి శిష్యులైన భృగు, మరీచి, అత్రి, కశ్యప మహర్షులు నాలుగు వేదాలకు ప్రతీకగా నిలిచారు. ఇక పురాణ వాంగ్మయం ప్రకారం గోపీనాథ ఆచార్యులు అనే అర్చకులు తొలిసారిగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి వైఖానస ఆగమోక్తంగా అర్చనాదులను జరిపినట్లు తెలుస్తోంది. వైఖానస మానిశ్రేష్ట పూజితాయ శ్రీవేంకటేశాయ నమః అని పురాణ వచనం. అంటే సాకార స్వరూపంలో ఉండే పరమాత్మను అర్చించి ఆ రూపాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో పదిలపరుచుకుని తద్వారా యోగ మార్గంలో భగవంతుడి చెంతకు చేరటమే విఖనస మహర్షి విరచిత వైఖానస ఆగమ ప్రధాన ఉపదేశం. తదనంతర కాలంలో తిరుమల క్షేత్రంలో వైష్ణవాగ్రగణ్యుడు భగవద్ రామానుజాచార్యులు పూర్తి స్థాయిలో తిరుమలలో వైఖానస ఆగమం అమలయ్యేలా నియమ నిబంధనలను రూపకల్పన చేసి అర్చక వ్యవస్థను, జీఎంగార్ల వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా జరిగే వివిధ కైంకర్యాలలో వేద పారాయణం, దివ్య ప్రబంధ పఠనాలను సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నారు. భగవద్ ఆరాధనకు శ్రేష్టమైన ఆగమ వ్యవస్థను సమర్థవంతంగా ఆచరించే ఆలయాలను దర్శిద్దాం. మన సంస్కృతిని గౌరవిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు అందుకుందాం. ఇల వైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాద నీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత, నృత్య, సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళా నీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు కోనేరు లక్ష్మీరాజ్యం బృందం సప్తగిరి సంకీర్తనల పేరిట నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. ఓం.